నిరంతర ప్రజా సేవకు లోని కృష్ణ శ్రీనివాస్ నాను మెట్టపల్లి సదానందం గారు వాటి మన అందరి వాడు మన శ్రీ ఆలనాని గారి యొక్క ఆదేశాలు అట్లాగే మన డిప్యూటీ సీఎం గారు శ్రీ ఆలనాని గారి తరఫున ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసిన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నుంచి మరి నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి యొక్క ఇంత చక్కటి ప్రోగ్రామ్ కి మీరందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ రాజకీయ ప్రస్థానం మరి 2000 అయినప్పటికీ కూడా మా యొక్క ప్రాంతంలో మన సత్యాడు నానిగారి గెలుపు కోసం మరి ఆహ్వానేశ్వర కష్టపడడం జరిగింది. మరి 2005లో మరి కార్పొరేషన్ ఎలక్షన్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న స్థానిక సీనియర్ నాయకులకి మరి ఇవ్వాల్సినప్పుడు కార్పొరేట్ సీటు మరి అయినప్పటికీ కూడా నేను మ్యూనిసిపల్ దగ్గరికి వెళ్ళి నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాను సార్. మరి ఈ రోజున ఏలూరు నగరం ఇంతటి అభివృద్ధి సాధ్యమైందంటే మన గౌరవ డిప్యూటీ సీఎం ఆళ్ళనాని గారు ఏలూరు నగరంపై ఒక ప్రత్యేకమైన శ్రద్ధతో మరి గతంలో ఏలూరు మున్సిపాలిటీగా ఉన్న ఏలూరుని మరి కార్పొరేషన్గా తీర్చిదిద్ది మరి అనేక కార్యక్రమాలు ముఖ్యంగా ఈరోజున ఏలూరు నగరంలో మరి గోదావరి జలాలు ఏలూరు నగర ప్రజలకు అందిస్తున్నామంటే మరి గౌరవ డిప్యూటీ సీఎం ఆళ్ళనాని గారు మరి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అక్కడ స్టోరేజ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కానివ్వండి, అలాగే సెంట్రల్ డివైడర్స్ కానివ్వండి, మరి పంచాయతీ వాళ్ళకి ఎంతగానో నేను రుణపడి ఉంటాను. మన ఏలూరుని ఇప్పటి వరకు జస్ట్ ఏలూరు అని పిలిచే వాళ్ళము, ఏదో మున్సిపాలిటీలో ఉండేది. మన డిప్యూటీ సీఎం ఆళ్ళనాని గారు కార్పొరేషన్ గా చేసినప్పుడు చాలా డెవలప్మెంట్ అనేది ఏలూరులో జరిగింది. ఇప్పుడు దాన్ని మనం జస్ట్ ఏలూరు అని కాకుండా మీ ఊరు ఏది అని ఎవరైనా అడిగినప్పుడు ఏలూరు స్మార్ట్ సిటీ అని చెప్పి ఎంతో గర్వంగా చెప్పుకోదగ్గ విషయం అది. అది ఎంతగానో సంతోషించవలసిన విషయము. ప్రతి ఒక్కరికి కూడా స్టేట్ వైడ్ ఓన్లీ 4 సిటీస్ ని ఎంచుకున్నారు. కాకినాడ ఏలూరు కూడా ఉండడం అనేది చాలా గర్వకరమైన విషయం అది. దానికి ఎంతగానో మనము మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మన డిప్యూటీ సీఎం ఆళ్ళనాని గారికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మన జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతి పేద ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి ఎన్నో మైళ్ళు కిలోమీటర్ల దూరంలో నడిచి వాళ్ళ యొక్క బాధలు వాళ్ళ యొక్క పరిస్థితులు అన్నీ కూడా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏదైతే ఫేస్ చేస్తున్నారో ప్రతిదీ కూడా తెలుసుకొని నేను క్లియర్ చేస్తాను. నేను ఎప్పుడైతే ఛార్జ్ తీసుకుంటాను సీఎంగా ఛార్జ్ తీసుకున్నప్పుడు ప్రతిదీ కూడా నేను క్లియర్ అవుట్ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఆయన ఎప్పుడైతే సీఎం అయ్యి ఒక మెగా మెజారిటీతో ఆయన మనమందరం కూడా గెలిపించుకున్నాము. ద బెస్ట్ సీఎం కింద మన జగన్మోహన్ రెడ్డి గారు ద ఇండియాలోనే ద బెస్ట్ సీఎం గా ఆయన పేరు ప్రఖ్యాతిలో తెప్పించుకున్నారు. దాన్ని బట్టి అఖిలేశ్వర సతీష్ చంద్ర గారు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. పేదల పాలు పేద ఆలాని గారు నాయకత్వం, జిల్లా కలెక్టర్ ఆలాని గారు నాయకత్వం, పేదల పాలు పేద ఆలాని గారు నాయకత్వం. జై జగన్ నాయకత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పెట్టినప్పుడు ఆవిర్భావ దినోత్సవం నాటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి అడుగులో అడుగు వేస్తూ ఆయన పిలుపునిచ్చినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా భాగస్వామి అవుతూ మనకందరికీ కూడా తెలుసు అన్నాడు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద పడుగు బలహీన వర్గాల వారికి అందరి సంక్షేమానికి కూడా కృషి చేస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు
ఈ స్థానంలోకి ప్రజలందరి ఆశీర్వాదాలతో ఈ స్థానంలోకి రావడానికి ఎన్ని పోరాటాలు, ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు ఎన్ని అవమానాలు, ఎన్ని ప్రజల తరపున ఎన్ని పోరాటాలు చేస్తూ ఈరోజు ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్రానికి సేవలు అందిస్తూ ఉన్నారో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆనాటి నుంచి కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రతి పోరాటంలోనూ కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మరి భాగస్వామ్యంతో ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసినటువంటి మరి బొద్దాని శ్రీనివాస్ గారికి ఈరోజు ఈ విధమైనటువంటి గుర్తింపు రావటం అనేది ఇది జిల్లాలో ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కూడా వారికి ఆత్మస్థైర్యాన్ని ఇస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు మరి బొద్దాని శ్రీనివాస గారిని మరి ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇచ్చినప్పుడు మరి సిటీ కాంగ్రెస్ సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఉన్న మరి నీకు మరి పార్టీ ఇన్ఛార్జ్ గారి ద్వారా అడిగినప్పుడు నేను సిటీ కాంగ్రెస్ సిటీ ప్రెసిడెంట్గా నేను సేవలు అందిస్తాను, నా కుమార్తె అఖిలప్రియ మరి ఇంజనీరింగ్ పట్టభద్రురాలు మరి ఈ వయసులో మరి బీసీ సామాజిక